నిజామాబాద్ ప్రజలందరికీ నవత మల్టీ స్పెషాలిటీ డెంటల్ కేర్ సెంటర్ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత మన ఎంపీ కవిత గారు, తర్వాత ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు ఇచ్చినటువంటి సే నో టు ప్లాస్టిక్ ఇన్ నిజామాబాద్, అంటే ప్లాస్టిక్ రహిత నగరంగా ఈ నిజామాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడానికి ఏదైతే పిలుపునిచ్చారో దానికి మా నవత మల్టీ స్పెషాలిటీ డెంటల్ కేర్ తరఫున పూర్తి సహకారాన్ని అందజేస్తామని సంతోషంగా తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ విశ్వ డిజిటల్ కూడా దీనిపైన పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందకరమైన విషయము. కొండైనా కరుగుతుంది కానీ ప్లాస్టిక్ కరగదు అనే నానుడితో ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టారో దానికి మా తరఫున 100% సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్లాస్టిక్ యొక్క వ్యర్థ పదార్థాలు భూమిలో పోయి మానవాళికే మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ యొక్క మన యొక్క వినియోగాన్ని మనందరం తగ్గించుకొని భావితరాలకి మన భూమిపైన అనుకూలంగా ఉండే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉంది. అంతేకాకుండా ఈ టెక్నాలజీ ఏదైతే డెవలప్ అవుతుందో ప్లాస్టిక్కి ఆల్టర్నేట్ మెటీరియల్ కనుక్కొని ఏదైతే భూమిలో తర్వాత అది డిగ్రేడ్ అవుతుందో అట్లాంటి మెటీరియల్ని కనుక్కొని మనం ప్లాస్టిక్ని అందరం నిషేధించి దీని ద్వారా వాతావరణ సమతుల్యాన్ని పాటించాల్సిన అవసరం మనందరిపైన ఉంది. మనమే కాదు, మన ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులకు, మన చుట్టుపక్కల ఉండే వ్యక్తులకు కూడా ఈ ప్లాస్టిక్ యొక్క వినియోగాన్ని తగ్గించాలని అవగాహన కల్పించడం ద్వారా మనము ఒక బాధ్యత గల పౌరుడిగా మనందరం ఈ దేశానికి, తర్వాత ఈ నగరానికి మనం పాటుపడాలని కోరు. నా పేరు డాక్టర్ అనిల్ కుమార్, సీనియర్ డయాబెటీస్ కౌన్సిలర్. సో ఈ మధ్యలో మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ నిజామాబాద్ వారు చేపట్టిన ప్లాస్టిక్ బ్యాన్ ప్లాస్టిక్ అనేది చాలా లోపల ఇంటీరియర్ వర్క్ కూడా వెళ్తుంది. మా హాస్పిటల్ తరఫున, డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ తరఫున కూడా ప్లాస్టిక్ని బ్యాన్ చేయండి. ప్లాస్టిక్ బ్యాన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే యానిమల్స్ సర్వైవల్ కూడా కష్టమవుతుంది, మనకు క్యాన్సర్స్ లాంటివి రావడం జరుగుతుంది. మనం రెగ్యులర్ తినే ఆహారం కూడా మనం ప్లాస్టిక్లో ప్యాక్ చేయడము, తర్వాత చెత్త అంతా కూడా మనం ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేయడం కన్నా జూట్ బ్యాగ్స్ లేకపోతే మనకు పేపర్ బ్యాగ్స్ ఇలాంటివి వాడడం వల్ల మనము ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్షన్ చేసినట్టు అవుతుంది. మన నెక్స్ట్ జనరేషన్కి మనం మంచి ఎగ్జాంపుల్ అవుతాము. కంపల్సరీగా ప్లాస్టిక్ని కంప్లీట్గా బ్యాన్ చేయండి. పేపర్స్ ఈవెన్ మా హాస్పిటల్లో కూడా అన్నీ కూడా మన జూట్ బ్యాగ్స్ కానీ లేకపోతే ఈ పేపర్ బ్యాగ్స్ కానీ చేస్తున్నాము. ఈవెన్ మందులు ఇచ్చేటప్పుడు కూడా మనకు కంప్లీట్గా ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేస్తున్నాము. ప్లాస్టిక్ అనేది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కాదు. సో మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మంచి ప్రోగ్రామ్ పెట్టుకున్నారు బ్యాన్ ప్లాస్టిక్ అని. ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేపట్టిన ఈ ప్లాస్టిక్ నివారణ కార్యక్రమానికి మేము సపోర్ట్గా మేము కూడా మా సంఘీభావం తెలుపుతున్నాము. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మనము ప్రతినిత్యం మార్నింగ్ లేచిన నుండి నైట్ వరకు మనం ఏ వర్క్ చేసినా ప్లాస్టిక్ మీద చాలా డిపెండ్ అయిపోయినాం. అంటే ఇప్పుడు ఉదాహరణకు చూస్తే మనము కూరగాయలు వెళ్ళాలన్నా, కూరగాయల మార్కెట్ వెళ్ళినా కానీ ప్లాస్టిక్ కవరే వాడుతున్నాం, లేకపోతే ఒక సూపర్ మార్కెట్ వెళ్ళినా ప్లాస్టిక్ కవర్ వాడుతున్నాం. సో ఈ ప్లాస్టిక్ అనేది ఏంటంటే ఒక యాక్చువల్గా కర్బన పదార్థము. ఇది డిగ్రేడ్ కావడానికి చాలా ఏళ్ళు పడుతుంది మనకు, ముఖ్యంగా డిగ్రేడేషన్ లేట్ పడుతుంది, తర్వాత మన పర్యావరణానికి ముఖ్యంగా చాలా హాని కలుగజేస్తుంది. సో మన కంఫర్ట్ అని చూస్తున్నాం కానీ దానివల్ల మన పర్యావరణాన్ని, రేపు మన భావితరాలకు మనం ప్రకృతి కానీ లేకపోతే మన ప్రకృతి వనరులు బాగుండాలన్నా కానీ ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని మనము వీటి దూరంగా ఉండాలి. సో చిన్నపిల్లల్ని కూడా ఏంటంటే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ చిన్నప్పటి నుండి ఇప్పుడు స్కూళ్ళల్లో ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్ వాడడం కానీ లేకపోతే ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులను వాడడం కానీ ఇవన్నీ దూరంగా ఉంటే పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాము ప్లాస్టిక్ బొమ్మలను వస్తున్నాయి, తర్వాత ఈ బొమ్మలు ఏంటంటే అందులో తీవ్రమైన కర్బన పదార్థాలు ఉండడం వలన పిల్లల నోట్లో పెట్టుకోవడం ద్వారా కూడా ఏంటంటే వాళ్ళకు హానికరమైన క్యాన్సర్స్ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అందులో ఉండే భారలోహాలు ముఖ్యంగా పిల్లలకు బుద్ధిమాంద్యం కానీ తర్వాత ఇతరత్ర సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మార్కెట్స్లో కూడా ఏంటంటే ఒకప్పుడు జూట్ బ్యాగ్స్ కానీ లేకపోతే మన ఈ తట్టు సంచులు వాడేవాళ్ళు,
కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే ఏమవుతుందంటే ఎక్కడ పోయినా ప్లాస్టిక్ కవర్స్ నిండా నిండేసి ఇంటికి వచ్చిన తర్వాత వాటిని మనము చెత్త డబ్బాలు వాడేస్తున్నాము. అవి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే చెత్త డబ్బాల నుంచి బయట వెళ్ళి ఈ ఎనిమల్స్ ముఖ్యంగా అందులో ఉండే పదార్థాలు తినే ఆతృతలో ఆ కవర్స్ మింగేసి మన జంతువులకు కూడా హాని కలుగజేస్తున్నాము. అంతేకాకుండా ఈ మనం ఈ వ్యర్థాలు అనేవి మనకు చెరువుల్లో కానీ లేకపోతే కాలువల్లో పడేసి ముఖ్యంగా ఆ విష పదార్థాల వల్ల జలచరాలకు కూడా చాలా హాని కలుగజేస్తున్నాం. అందుకనే మనం ఒక ప్రకృతి అనేది స్టేబుల్గా ఉండాలంటే మన ఆవరణ వ్యవస్థ అనేది అన్ని సమపాలలో ఉండాలి. అంటే ముఖ్యంగా జంతువులు కానీ వృక్షాలు కానీ తర్వాత వాతావరణం కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలంటే మనము మన ప్రకృతిని కాపాడుకోవాలి. సో అందులో ఏంటంటే మనం ఏం చేస్తామో తెలియకుండా మనం ఈ ప్రకృతిని అనేది మనమే నాశనం చేసుకుంటున్నాం. సో కాబట్టి అట్లీస్ట్ ప్లాస్టిక్ అనేది అంటే మన నిత్య జీవితంలో ఒక ప్లాస్టిక్ ఎలా అయిపోయిందంటే ప్రతిదీ ఒక పెన్ను నుండి మనం తినే గ్లాస్ కానీ పేపర్ మనం ఇప్పుడు ప్లాస్టిక్ గ్లాసెస్ కూడా వాడుతున్నాం. కాబట్టి అట్లీస్ట్ ప్లాస్టిక్ గ్లాసెస్ బదులు పేపర్ గ్లాసెస్ వాడడము, తర్వాత ఇంకోటి ఏంటంటే బయట కూరగాయల మార్కెట్ వెళ్ళినప్పుడు జూట్ బ్యాగ్స్ తీసుకెళ్ళడము, తర్వాత ఇంట్లో పిల్లలకి ఏంటంటే మనం వాటర్ బాటిల్స్ బదులు మన స్టీల్ వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే మనం పాతకాలంలో వాడే పాతకాలంలో వాడే మన కాపర్ కానీ ఇలాంటి బాటిల్స్ వాడడము, తర్వాత పిల్లలకు కూడా ఏంటంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే వాటర్ బాటిల్స్ తాగిపిస్తున్నాం. చాలామంది ఏం చేస్తున్నారంటే మన డిస్పోజల్ వాటర్ బాటిల్ తాగిన తర్వాత దాన్ని ఇంట్లో తీసుకొచ్చి మళ్ళీ స్టోర్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ మనకు డిస్పోజ్ ఇమీడియట్గా దాన్ని క్రష్ చేసి డస్ట్బిన్లో పడేయాలి. కానీ చాలామంది తెలివికి ఏం చేస్తున్నారంటే ఆ బాటిల్స్ని తీసుకొచ్చి మళ్ళీ అందులో వాటర్ నింపి వాడుతున్నారు. అందులో ఉండే కర్బన పదార్థాలు ఏందని ఏం చేస్తాయంటే కొన్ని హానికరమైన అందులో విష పదార్థాలు ఉంటాయి. దానివలన పిల్లలకు కానీ పెద్దలకు కానీ కొన్ని జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనం చూస్తున్నాం రొటీన్గా చాలామంది ఏంటంటే ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో వేడి టీవీ తీసుకెళ్ళడం కానీ లేకపోతే వేడి పదార్థాలు తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అందులో ఆ వేడికి ఏంటంటే అందులో ఉండే ప్లాస్టిక్లో ఉండే కర్బన పదార్థాలు కరిగి మనం తినే ఆహార పదార్థాలకు వచ్చి క్యాన్సర్ కానీ లేకపోతే ఇంకా జీర్ణకోశ సంబంధ వ్యాధులు కానీ పిల్లల బుద్ధిమాంద్యం కానీ ఇలాంటి సంభవించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీలైనంత మట్టుకు ప్రతి ఒక్కరూ మనం రేపు మన భావితరాలకు మంచి మెసేజ్ ఇవ్వాలంటే ప్లాస్టిక్ దూరంగా ఉండండి. ప్లాస్టిక్ అనే కాదు ఈ భారలోహాలు కానీ తర్వాత వాతావరణ కాలుష్యం ముఖ్యంగా మన ఇంట్లో చెత్త వేయడం కానీ అంటే చెత్త కూడా మనం ఏంటంటే ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఏ విధంగా అయితే తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి కరెక్ట్ మనము డిస్పోజ్ చేసినట్లయితే మన నగరం అనేది సుందరంగా ఉంటుంది, ప్లాస్టిక్ రహిత నగరంగా ఉంటుంది, మన నిజామాబాద్ అనేది ఆదర్శంగా అందరికీ ఉండాలని నేను భావిస్తున్నాను. నేను డాక్టర్ జేఎస్ కుమార్, న్యూరో ఫిజిషియన్, హోప్ హాస్పిటల్. విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ మీరు చేసినటువంటి కొండైనా కరుగుతుంది కానీ ప్లాస్టిక్ కరగదు అనే నినాదంతో వెళ్తున్న ఈ ప్రోగ్రామ్ చాలా మంచిది. ఎందుకంటే ప్లాస్టిక్ మన పర్యావరణాన్ని ఎంతగానో హాని కలిగిస్తుంది, అది కరగదు, ప్లాస్టిక్ అలా ఉండిపోతుంది ఎన్నో సంవత్సరాల వరకు. అంతేకాకుండా ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఎస్పెషలీ కొన్ని పరిశోధనలు ఏం తేలిందంటే ప్లాస్టిక్లో ఉండే బీపీఏ బిస్ఫినాలియా అనే కాంపౌండ్ మెదడులో నరాల మధ్య కనెక్షన్స్ని తగ్గించడం అంటే ఆ సినాప్సిస్ని ఇబ్బంది పెట్టడం, తద్వారా జ్ఞాపశక్తి తగ్గటం, అలాగే డిప్రెషన్లో గురవటం ఇవన్నీ గమనించారు. అందువల్ల ఈ ప్లాస్టిక్ వాడటం ఎస్పెషలీ పిల్లల పాల బాటిల్స్లో కానీ మనం తినే ఫుడ్స్ కానీ ప్లాస్టిక్స్లో స్టోర్ చేయొద్దు. బీపీఏ ఫ్రీ ఒకవేళ అవసరమైన బీపీఏ ఫ్రీ బాటిల్స్ వాడాలి. అంతేకాకుండా దీన్ని అవాయిడ్ చేయటం మంచిది. దీనికన్నా రెగ్యులర్గా మనం గాజు వస్తువులు కానీ లేకపోతే స్టీల్ వస్తువులు కానీ వాడటం మంచిది. ఒక నరాల డాక్టర్గా నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఈ బీపీఏ ఉన్నటువంటి ప్లాస్టిక్ మీ మెదడుకి చేటు కలిగిస్తుంది, కాబట్టి దయచేసి ఈ బీపీఏ ఉన్నటువంటి ప్లాస్టిక్ వాడద్దు. అంతేకాకుండా ఈ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించి దాని స్థానంలో వేరే మరి మనం రెగ్యులర్గా వాడేటువంటి మట్టి పాత్రలు లేకపోతే స్టీల్ కానీ అవి వాడండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు నా నమస్కారం. నేను డాక్టర్ శిల్ప, ఎంఎస్ఓబీజీ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, హోప్ హాస్పిటల్ నుంచి. ఈరోజు ప్రత్యేకంగా ప్లాస్టిక్ వినియోగం గురించి మాట్లాడదామనుకుంటున్నాను. మన ప్రత్యేక నిజామాబాద్లో ప్లాస్టిక్ చాలా వాడకం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటి మనకు ప్రయోజనాలు, నిష్ప్రయోజనాలు ఏంటి అని చాలా విధంగా చూస్తే ప్రయోజనాల కంటే కూడా మనకు వచ్చే హాని ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలో అంటే ప్రత్యేకంగా ఆడవాళ్ళకు సంబంధించి, గర్భవతులకి సంబంధించి మన ఊర్లో నిజామాబాద్లో గడ్డలు అనేది చాలా ఎక్కువ, బ్రెస్ట్ గడ్డలు చాలా, రొమ్ము గడ్డలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఎవరో ఒక పేషెంట్ రొమ్ము గడ్డలతో. సో ఒంట్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది ఆడవాళ్ళకు ప్రత్యేకంగా. ఈ
ప్లాస్టిక్ వినియోగం కూడా ఈస్ట్రోజన్ అనే హార్మోన్తో సమానంగా పనిచేస్తుంది. దానివల్ల రొమ్ములో గడ్డలకు రావటం ఎక్కువ. అదేవిధంగా కాకుండా గర్భవతులు తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు ఏంటంటే, కొంచెమే కదా ప్లాస్టిక్ బాటిలే కదా మనం తాగేది అని అనుకుంటారు. ప్రతిరోజు కొంచెం కొంచెం అన్నది కడుపులో ఉండే బిడ్డకు చాలా విషంగా మారుతుంది. పుట్టబోయే బిడ్డకు ఎదుగుదల మీద, అలాగే చెవుడు సమస్యలు రావచ్చు, మెంటల్గా ప్రాబ్లమ్స్ రావచ్చు. మరీ ప్రత్యేకంగా వయసు మీరే కొద్దీ బిడ్డకు క్యాన్సర్ సూచనలు కూడా బయటపడవచ్చు. కాబట్టి గర్భవతులు, అదేవిధంగా ఆడవాళ్ళు ఈ నీటి బుడగల సమస్యలు కానీ, ఋతుక్రమం సరిగా రాకపోవటం కానీ, ఇవన్నిటికీ ఈ కాలంలో ప్రత్యేకంగా చిన్న వయసులో కూడా వస్తున్నాయి ఈ నీటి బుడగలు అనేవి. ఇది ప్లాస్టిక్ వాడకం అన్నది ఎక్కువగా తీసుకోవటం వల్ల వస్తుంది. ప్లాస్టిక్ బాటిల్స్ కానీ లేదా ప్లాస్టిక్ కంటైనర్స్, అంటే ప్లాస్టిక్లో అమ్మకాలు, ఏవైతే ప్లాస్టిక్ బాటిల్స్లో కానీ లేదా ప్లాస్టిక్ గిన్నెల్లో కానీ ఏవైతే పెట్టి అమ్ముతారో మనం వాటిని తీసుకుంటామో, వాటి వల్ల ప్రత్యేకంగా వస్తుంది. కాబట్టి ఈరోజు మనము ఈ ప్లాస్టిక్ అన్నదానికి దూరంగా ఉందాము. స్టీలు లేకపోతే గాజు, వీటిని ఎక్కువగా తీసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దీనివల్ల మన తరమే కాకుండా పుట్టబోయే తరాన్ని కూడా చాలా దుష్ప్రయోజనాల నుంచి మనం కాపాడగలుగుతాము. మన జనరేషన్ కాకుండా పుట్టబోయే జనాలకు కూడా ఒక మేలు అన్నది మన తరఫు నుంచి మనం చేయగలుగుతాము. మనకు అందరికీ తెలుసు కానీ కొండైనా కరుగుతుంది కానీ ఈ ప్లాస్టిక్ అన్నది కరగదు. ఇది ఇప్పటికీ చాలాసార్లు నిరూపించబడింది. కాబట్టి ఈరోజు నుంచి మనం అందరం కూడా ఈ ప్లాస్టిక్ వినియోగానికి, కవర్లు కానీ ఏవైనా ప్లాస్టిక్ వస్తువులు కానీ అన్నిటికీ దూరంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే హర్యానా ప్రభుత్వం ఎంటైర్ ప్లాస్టిక్ బాటిల్స్ని బ్యాన్ చేసింది. డ్రింకింగ్ నీళ్ళ సీసాలతో సహా ఇంత గొప్ప డెసిషన్స్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్క గవర్నమెంట్. మన సైడ్ నుంచి కూడా మన కోసం ఈ ఏదైతే గవర్నమెంట్ తీసుకుంటుందో దానికి అందరం సహకరిద్దాం. ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉందాం. డు నాట్ యూస్ ప్లాస్టిక్ అండ్ సేవ్ నిజామాబాద్. సో నౌ డేస్ వీఆర్ సరౌండెడ్ బై డేంజరస్ బయోకెమికల్స్ ఇన్ టు ద అవర్ ఎన్వైరన్మెంట్ విచ్ ఎంటర్ అవర్ బాడీ వయా ఎనీథింగ్, మేబీ స్కిన్ ఎక్స్పోజర్, మేబీ వయా ఇంజెషన్, వయా ఫుడ్, వాటర్, ఎవ్రీథింగ్, అండ్ దట్ విల్ అఫెక్ట్ ది హెల్త్ ఆఫ్ ఆల్. The most common, we are surrounded by the plastics, everything, even food container, water containers, we are carrying things in the bags which are made up of plastic, and plastic is cannot be decomposed into the environment. It will always get accumulated and accumulated into the environment, and it will release certain poisonous chemical gases which can be inhaled via our inspiration, and it will cause lung diseases, particularly in small children. Bronchial asthma, allergic bronchitis, those problems also can be anticipated, will happen because of this, the plastic related chemical generation. This plastic related chemicals might be the cause of many unexplained CKDs into our society, and that is what the plastic will generate. So many chemical, phenolic compound, aromatic compounds, all those are toxic to the liver and kidney. So continuous exposure to this kind of chemical in a long term basis will cause cumulative toxicity, and that may slow down the functions of liver, kidney, causing problems like CKD, which has a lot of financial, economical and social burden onto the family and patient as well. And that is what my, on the occasion of this plastic awareness campaign, I will announce the people that we have to minimize the use of plastic for any purpose. We have to find out some alternative material to use, like some cloth bags for carrying our things and something like that. Hope from now onwards we'll start minimizing use of plastics. Do not use a plastic and save our city Nizamabad. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ నియంత్రణ మీద డిస్కషన్ చేయడం జరుగుతుంది. మనం ఎందుకంటే అందరికీ తెలిసింది కొండైనా కరుగుతుంది కానీ ప్లాస్టిక్ కరగదు. ఒక ప్లాస్టిక్, ఏదైనా ప్లాస్టిక్ వస్తువు భూమిలో కరగాలంటే కొన్ని వందలు వేల సంవత్సరాలు పడుతుంది, 500 సంవత్సరాల పైన పడుతుంది మనం వాడే, ప్రతిరోజు వాడే ప్లాస్టిక్ వస్తువులు. సో మనం విపరీతమైన లాస్ట్ ఈ ఒక 20-30 ఇయర్స్ నుంచి విపరీతమైన ప్లాస్టిక్ వినియోగంలోకి రావడంతో కొన్ని వేల టన్నుల ప్లాస్టిక్ అనేది వ్యర్థంగా భూమి మీద, వాటర్లో అంతా కలుషితమైపోతుంది. సో దానివల్ల పర్యావరణానికి చాలా హాని కలుగుతుంది, హాని కలుగుతుంది. సో మనం అందరం కూడా ఈ ప్లాస్టిక్ని నియంత్రణలోకి తీసుకురావాలంటే గవర్నమెంట్ కూడా కఠిన చట్టాలు తీసుకొచ్చి దాన్ని, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్ నుంచి దాన్ని అరికట్టి, మార్కెటింగ్ లెవెల్ నుంచి అరికడితే
అట్ ద సేమ్ టైం ఇట్లా పబ్లిక్లో కూడా సోషల్ అవేర్నెస్ అంటే ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలు ముఖ్యంగా మనుషులు కానీ జంతువులు కానీ దానివల్ల ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయి ముఖ్యంగా క్యాన్సర్స్ కానీ ఈ ఇంకా చాలా చాలా ముఖ్యమైన హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి ఈవెన్ జంతువులు ఈ జలాల్లో ఉండే జంతువులు చనిపోవడానికి ముఖ్యంగా ప్లాస్టిక్ కారణమవుతుంది. సో మనం అందరం కూడా ఈ ప్లాస్టిక్ నివారించడానికి కట్టుబడి అట్లనే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కఠినమైన చట్టాలు అమలు చేసి నియంత్రించాలని కోరుకుంటున్నాం. డు నాట్ యూజ్ ప్లాస్టిక్, సేవ్ వరల్డ్, సేవ్ ఎన్విరాన్మెంట్. నమస్కారం అండి, నేను డాక్టర్ జి హరికృష్ణ. విశ్వ డిజిటల్ వారి తరఫు నుంచి ఏదైతే ఉందో ప్లాస్టిక్ వాడకం పైన నిషేధించాలి అనే దానిపైన ఒక ఉద్యమం లాగా దీన్ని ప్రకటించి సేవ్ నిజామాబాద్ అనే కాన్సెప్ట్తో ముందుకెళ్ళడానికి నేను హృదయపూర్వకంగా విశ్వ డిజిటల్ ఛానల్ వాళ్ళకి అభినందిస్తున్నాను. ఎందుకంటే కొండైనా కరుగుతుంది కానీ ప్లాస్టిక్ అనేది కరగదు. ఇప్పుడు మన ప్రస్తుత తరుణంలో ప్రపంచం మొత్తంలో భారతదేశము 3వ స్థానంలో ఈ ప్లాస్టిక్స్ వాడకంలో ఉంది. దీనిపైన మనము నియంత్రించుకొని ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన పర్యావరణాన్ని, మన చుట్టూ ఉన్న జంతుజాలాన్ని, మన చుట్టుపక్కల ఉన్న ఈకోసిస్టమ్ని కనుక కాపాడుకోలేకపోతే వచ్చే కాలంలో ఈ పర్యావరణమే కాకుండా మానవత వాళ్ళపైన కూడా దుష్పరిణామాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్లాస్టిక్స్ వాడకం వల్ల మనం ఏదైతే ఉందో వీటి వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈజీ క్యారియబుల్ అని, ఈజీ ఫోల్డబుల్ అని అనే విధంగా మనం దీన్ని స్టార్టింగ్లో వాడడం మొదలుపెట్టాము. కానీ వాటి వల్ల మనం ఇంట్లో నిత్యం ప్రతి హౌస్ హోల్డ్లో ఇవాళ ప్లాస్టిక్ లేని ఇల్లు లేదు. దీని నుంచి మనము ఈ మహమ్మారి నుంచి బయటపడాలి అంటే ఒక ఉద్యమం లాగా ప్రభుత్వాల తరఫు నుంచి, స్వచ్ఛంద సంస్థల తరఫు నుంచి అండ్ మన ఇంటి నుంచి మనం కూడా నో పాలిథిన్ హౌస్ అనే ఒక నినాదంతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోతే ఈ పాలిథిన్ బ్యాగ్స్ వల్ల కావచ్చు, ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల కావచ్చు, ఈ మానవాళి పైన మరియు ఈ మన చుట్టూ ఉండే ఈకోసిస్టమ్ పైన చాలా ఏదైతే ఉంటుందో దుష్పరిణామాలు ఉన్నాయి. ఏ విధంగా మనము ఇంట్లో వాడేసిన ప్లాస్టిక్ సంచుల్ని కావచ్చు, ప్లాస్టిక్స్ ఐటమ్స్ని కావచ్చు, మనము సింపుల్గా తీసుకెళ్లేసి మనం ఇంటి చివరి ఉన్న వీధిలో వేసేస్తున్నాము. మన ఇంట్లో మిగిలిపోయిన కుళ్ళు పదార్థాలు, ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్, పాడైన వెజిటేబుల్స్ కావచ్చు, ఈజీ క్యారియబుల్గా క్యారీ బ్యాగ్లో తీసుకెళ్లేసి మనం వీధి చివరిలో ఉన్న మున్సిపల్ డబ్బాలో పెడుతున్నాము. కానీ ఆ మున్సిపాలిటీ డబ్బా క్యారీ చేసే లోపలనే మూగ జీవాలు అనేటువంటి జంతువులు వెళ్ళేసి వాటికి ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ ఐటమ్స్ని తినడం జరుగుతుంది. అయితే అందులో ఉన్న ఫుడ్ అయితే ఈజీగా కరిగిపోతుంది, కానీ ఈ ప్లాస్టిక్ మాత్రం కరగడం లేదు. ఇటీవల కాలంలో అధ్యయనాల ప్రకారం చూస్తే ఒక ఉత్తరప్రదేశ్లోనే ప్రతిరోజు 80 నుంచి 100 ఆవులు మరణం చవి చూశాయంటే దాని ఎంత తీవ్రత ఉందో ఈ సమస్య అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో ఒక ఆవును పొట్ట నుంచి వెటరినరీ సర్జన్స్ 35 కిలోల కణితి లాంటి ప్లాస్టిక్ వ్యర్థాలను తీయడం జరిగింది. పాపం మూగజీవులు ఈ వ్యర్థ పదార్థాల్లో ఏదైతే ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయని వెళ్ళేసి ఆ కలర్ ఇట్ ఫుల్ ప్లాస్టిక్స్ని వెళ్ళేసి అట్రాక్టివ్గా వెళ్ళి తింటున్నాయి. దానివల్ల ఈ ఏదైతే మన చుట్టుపక్కన ఉన్న పర్యావరణం మొత్తం పాడైపోతుంది. దాంతోపాటు ఈ మున్సిపాలిటీ వాళ్ళకు కూడా ఈ కొన్ని లక్షల టన్నుల ప్లాస్టిక్స్ని వాళ్ళు కూడా ఈ వ్యర్థాన్ని డిగ్రేడ్ చేయలేక కొన్ని సందర్భాల్లో వెళ్ళేసి టన్నుల కొద్ది ప్లాస్టిక్స్ని సముద్రంలో తోసేస్తున్నారు. దానితో మనం సముద్రంలో చిన్నప్పుడు గుట్టలు, చిన్నప్పుడు పర్వతాలు ఉంటాయని చదివాము, చూశాము. కానీ లోపల సముద్రంలో ఇప్పుడు ఈ ప్లాస్టిక్ గుట్టలు తయారైపోతున్నాయి, అవి కరగని గుట్టలు. దాంతో మెరైన్ లైఫ్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. అదొకటే కాకుండా మన లోకల్ మున్సిపాలిటీ పంచాయతీ నుంచి మెట్రో సిటీస్ వరకు ఈ ఏదైతే ప్లాస్టిక్ వ్యర్థాలని ఇవన్నీ కూడా నాన్ డిగ్రేడబుల్ ఐటమ్స్, బయోడిగ్రేడబుల్ కాదండి, అంటే కొన్ని సంవత్సరాలు కూడా భూమిలో అలా పాతుకుపోయి దీనివల్ల ఈవెన్ మట్టికి, భూమాతకు కూడా దీనివల్ల దుష్పరిణామాలు ఉన్నాయి. ఏ విధంగా ప్లాస్టిక్స్ ర్యాండమ్గా వెళ్ళేసి భూమిలో కనుక పడేస్తే ఆ వ్యర్థ పదార్థాలని ఎక్కడైతే వాన కురుస్తుందో ఈ ప్లాస్టిక్స్ వల్ల భూమిలోకి వాటర్ ఇంకకుండా ఈ గణనీయంగా వాటర్ టేబుల్ పైన కూడా ఇది ఏదైతే ఉంటుందో దీని ధరల దుష్పరిణామాలు ఉన్నాయండి. దానికి తోడు ఈ కొన్ని సంవత్సరాల కొద్ది ప్లాస్టిక్స్, ఎందుకంటే ప్లాస్టిక్స్ ఈరోజు అక్కడ ఇక్కడ అని కాదు, గ్రామీణ పల్లె
మారుమూల ప్రాంతం నుంచి మెట్రోస్ వరకు ప్రతి చోట ఈ ప్లాస్టిక్ వాడకం అనేది చాలా ఎక్కువైపోయింది. దీనివల్ల ఏమవుతుంది, ఆ పంట పొలాల్లో కూడా ఈ వ్యర్థ పదార్థాలు ప్లాస్టిక్స్ అన్నీ కూడా వెళ్ళేసి అక్కడ కూడా జమ అయిపోవడం వల్ల ఇవి కొన్ని సంవత్సరాల తరబడి తర్వాత ఇవి భూమిలో ఏదైతే ఉందో ఒక పార్ట్ అండ్ పార్సెల్ అయిపోయి ఈవెన్ మనం తినే ఏదైతే ఉంటుందో వరి కావచ్చు కూరగాయలు కావచ్చు పండించే పంటలో కూడా అంతర్భాగమైపోయి మన బాడీలోకి ఎంటర్ అయిపోతుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్స్ని ఇప్పటికైనా మనము కళ్ళు తెరిచి వీటిపైన మనం ఉద్యమిద్దాము. నిజామాబాద్ని మన ఇంటి నుంచి మన నిజామాబాద్ నుంచి మన జిల్లా నుంచి మనం కూడా ఒక ఉద్యమంలాగా దీన్ని తీసుకెళ్లేసి ప్లాస్టిక్స్ వాడకం పైన నిషేధం ఏదైతే ఉంటో నిషేధాన్ని మనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో నో పాలిథిన్ హౌస్ అనే నినాదంతో సేవ్ నిజామాబాద్ అనే నినాదంతో ఖచ్చితంగా దీంట్లో ఇది ప్రజల నుంచి లోకల్ బాడీస్ నుంచి ఎన్జిఓస్ నుంచి ప్రభుత్వం నుంచి అందరం కూడా తలో చేస్తే ఈ ప్లాస్టిక్ మహమ్మారిని మనం ఖచ్చితంగా వాడకం మీద మనం పోతే ఖచ్చితంగా దీన్ని మనం నిషేధించవచ్చు. మరియు ఇన్ని మూగజీవాలపైన ఇంత పర్యావరణంపైన దుష్పరిణామాలతో పాటు మరి మనకు మన బాడీలో ఏదైతే ఉంటుందో అంతర్భాగమైనప్పుడు ప్లాస్టిక్స్ వల్ల ఏమేమి దుష్పరిణామాలు ఉన్నాయి, ఏమిటంటే మన నాడీ వ్యవస్థ మీద దెబ్బ ఉంటుంది, దాంతోపాటు దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు మరియు లివర్ క్యాన్సర్స్ మరియు నాడీ వ్యవస్థ పైన చాలా దీనివల్ల దుష్పరిణామాలు ఉంటాయి. కాబట్టి నా యొక్క మనవి ఏంటంటే జిల్లా ప్రజలకి, మన నిజామాబాద్ జిల్లా ప్రజలకి ఈరోజు నుంచే ఈ క్షణం నుంచే ప్లాస్టిక్ వాడకాన్ని మనం తగ్గిద్దాము, పర్యావరణాన్ని కాపాడుకుందాము, మరియు మన రాబోయే తరాల వారికి మంచి పర్యావరణాన్ని మనం ఇవ్వడమే ఏకైక లక్ష్యము. నేను డాక్టర్ రమాదేవి, మనోరమ సూపర్ స్పెషాలిటీలో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. మన ఈ ప్లాస్టిక్స్ వాడడం వల్ల మనకు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అది కరగక ఎంతో భయంకరమైన క్యాన్సర్స్ కూడా వస్తున్నాయని దాదాపు 2-3 సంవత్సరాల నుంచి మన గవర్నమెంట్ కూడా మనకి చెప్తా ఉన్నది. అయినా కూడా కొన్ని రోజులు మాన్నట్టే మాని మళ్ళీ ఆ పల్సటి చాలా మైక్రో లెస్ దెన్ అలోడ్ కంటే థిక్నెస్ తక్కువ ఉన్న క్యారీ బ్యాగ్స్ మళ్ళీ యూజ్ అవుతున్నాయి. స్పెషల్లీ ఈ వెజిటబుల్ వెండర్స్ వీళ్ళందరూ వాడుతున్నారు. సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ దృష్టిలో పెట్టుకొని మన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ ప్లాస్టిక్స్ని బ్యాన్ చేశారు. సో మేము కూడా మా హాస్పిటల్ తరఫున మాకు పేషెంట్స్ వచ్చినప్పుడు మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాము. అంతేకాకుండా మా హాస్పిటల్లో కూడా ప్లాస్టిక్స్ వాడడం చాలా మటుకు తగ్గించేసాము. ఫార్మసీలో మెడిసిన్స్ తీసుకున్నప్పుడు పేపర్ కవర్స్ కానీ పేపర్ బ్యాగ్స్ లేదా ఎక్కువ హెవీగా ఉన్నప్పుడు మేము కొంచెం థిక్గా ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నారు. సో అందరు కూడా ప్రజలు దీన్ని కోఆపరేట్ చేసుకొని మన ఆరోగ్యాలను కాపాడుకోవాలని. మనిషికే కాకుండా పశువులకు కూడా చాలా భయంకరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఈ ప్లాస్టిక్స్ ఒకవేళ కాల్చి వేసినా కూడా దాని నుంచి వచ్చే టాక్సిన్స్ వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా అవకాశం ఉంది. ఈవెన్ వాటర్ కూడా ప్లాస్టిక్ బాటిల్స్లో యూజ్ చేయకూడదని ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకంటే ప్లాస్టిక్స్ ఈ మధ్యకాలంలో ఎక్కడో చదివినట్టు గుర్తు ప్లాస్టిక్ బాటిల్స్ వాడడం వల్ల కూడా థైరాయిడ్ ఇన్సఫిషియన్సీ వస్తుందని కూడా ఒక స్టడీ ఉంది. అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజల్లో థైరాయిడ్ డిస్ఫంక్షన్స్ చూస్తున్నాం. సో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనకు ప్రజలను హెల్త్ అవేర్నెస్ తీసుకుని వస్తున్నందుకు మున్సిపాలిటీ అథారిటీస్ని ప్లస్ మన గౌరవనీయులైన ఎమ్మెల్యే బిగాల కృష్ణ గణేష్ గుప్త గారికి కూడా నా అభినందనలు. ఎందుకంటే ఎప్పుడైతే ఆర్డర్ పాస్ చేస్తామో అది ఇంప్లిమెంట్ అవుతుంది. మామూలుగా చెప్పినప్పుడు ప్రతి వాళ్ళు కూడా దాన్ని లైట్గా తీసుకుంటారు. సో ఈ విధంగా చేయడం వల్ల ప్రజలకి చాలా మటుకు కంపల్షన్ అన్న తర్వాత ఇక భయానికైనా కూడా అది వాడరు. సో దానివల్ల వాళ్ళకి హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ మూవ్ అండ్ ఐ కంగ్రాచులేట్ ఎంపీ కవిత గారు అండ్ బిగాల గణేష్ గుప్త గారిని. ఎందుకంటే ఈ విధంగా ఇంకా మంచి ఆలోచనలతో హెల్త్ అవేర్నెస్ రూల్స్ తీసుకొస్తే ఇంకా ప్రజలకి బాగుంటుందని నా అభిప్రాయం. చాలా మటుకు మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా మనం ఒక బ్యాగ్ తీసుకెళ్ళాలి, ప్లస్ దాని ఇట్ షుడ్ బి ఏ క్లాత్ బ్యాగ్. ఈవెన్ సూపర్ మార్కెట్స్లో కూడా ఇప్పుడు క్లాత్ బ్యాగ్స్ ఇస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ ఏ వెల్కమింగ్ చేంజ్ ఇన్ అవర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్.
హలో నమస్కారం అండి. దూర విద్య ద్వారా నేను మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి చైర్మన్ డాక్టర్ చంద్రశేఖరరావు ప్రజలందరికీ ఓ విజ్ఞప్తి చేయడం ఎందుకు ఏంటంటే, ప్లాస్టిక్ నిజామాబాద్లో బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ నిజామాబాద్ చాలా దృఢ నిశ్చయంతో ప్లాస్టిక్ని అతి కష్టంగా ఘోరంగా మనం ప్లాస్టిక్ వాడుతున్న ఈ ఇతివృత్తాలు అయితే మనము ప్రతిరోజు చూస్తున్నాము. ప్లాస్టిక్తో ఎన్నో ప్రమాదాలు జరుగుతుంది. దానిలో మొదటిది దాన్ని పశువులు తినడము, అది కడుపులో ప్రాబ్లంలు రావడము, దాంతో మళ్ళీ మనం ఏవైతే పాలు తీసుకుంటామో దానికి కూడా కలుషితం అయిపోతుంది. ప్లాస్టిక్ బ్యాగులతో చిన్నపిల్లలకు కూడా ప్రమాదకరమే. వాళ్ళు తెలియకుండా ప్లాస్టిక్ బ్యాగులను ముఖం పైననో చెవుల మీదనో నెత్తి మీదనో కప్పుకొని వాళ్ళు ఊపిరాడని పరిస్థితులు కూడా మేము చాలాసార్లు చూస్తాము. కాబట్టి ప్లాస్టిక్ అనేది ఏదైతుందో అది మొదలు చాలా మంచిది అనుకున్నారు, కానీ రాను రాను దాని ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దాన్ని కంప్లీట్గా బ్యాన్ చేయడం అనేది నేను ఈ వీడియో ద్వారా విశ్వ డిజిటల్ నుండి ప్రజలందరికీ ఒక విన్నపం, కంపల్సరీ ప్రతి వ్యక్తి ప్లాస్టిక్ను వాడకండి, దాన్ని పర్యావరణం నుండి రక్షించండి. హలో ఎవ్రీబడి, నా పేరు డాక్టర్ నందకిషోర్. ఐఎమ్ ఏ పెథాలజిస్ట్ అండ్ హెమటాలజిస్ట్ అండ్ మై ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ క్యాన్సర్. నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రవేశపెట్టిన, బిగాల్ల గణేష్ గుప్తా గారు ప్రవేశపెట్టిన ఈ స్టెప్ ఏదైతే ఉన్నదో, ఈ ప్లాస్టిక్స్ బ్యాన్ చేయాలనేది చాలా ముఖ్యమైన ఆనందదాయకమైన పరిణామము. దీనివల్ల మనం ఎన్నో రకాలుగా లబ్ధి పొందవచ్చు. ముఖ్యంగా నేను ఒక క్యాన్సర్ డాక్టర్ కాబట్టి చెప్పేది ఏంటంటే, ఈ ప్లాస్టిక్స్ చాలా ముఖ్యమైన కారకం ఏది క్యాన్సర్ తెప్పించడంలో, క్యాన్సర్ రావడంలో. సో ఎన్నో రకాలుగా ఇది మన ఆరోగ్యానికి చెడు పరిణామాలు కలిగిస్తుంది. ఇంకా అదిగాక మనం ఇంట్లో వాడే ప్లాస్టిక్స్ ఇవన్నీ బయట పడేసినప్పుడు అవి భూమిలోకి వెళ్ళి వాడు భూమిలో కలవకుండా ఉండటము, చాలా ఏళ్ల తర్వాత అట్లనే ఉండటము, ఆ చెత్తలో ఉన్నప్పుడు ఈ పశువులు వాటిని తినటము, తిని అరగకుండా లోపల అది ఎక్కడో ఒక దగ్గర ఆటంకం కలిగించి ఎన్నో రకాలుగా పశువులు చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ దీని వల్ల కొంచెము దీని థిక్నెస్ని బట్టి ఇంతకుముందు అలో చేశారు, అయితే అది ఏది ఇంప్లిమెంట్ సరిగ్గా కావటం లేదు. కాబట్టి కంప్లీట్గా బ్యాన్ చేయడమే ఉత్తమం. దీని బదులు జూట్ బ్యాగ్స్ కానీ ఇంకా ఏ ఇతర దాని ఆల్టర్నేటివ్ మెథడ్స్, ఎన్నో సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంట్ చేసేది చాలా ఉత్తమం అయితే. సే నో టు ప్లాస్టిక్స్ అండ్ థ్యాంక్స్ టు ద ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రీకాంత్, ఎండి జనరల్ మెడిసిన్. నేను మనోరమ హాస్పిటల్లో ఒక వన్ ఆఫ్ ద ఎంప్లాయీని. ప్లాస్టిక్ అనేది హార్మ్ఫుల్, యానిమల్స్తో పాటు హ్యూమన్స్ కూడా హార్మ్ఫులే. పొలిటీషియన్స్ బయట వాళ్ళు ఎంత చెప్పినా కూడా అది మనకు అనిపించాలి ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని చెప్పి. ఇప్పుడు మనం సడన్గా ఎటు షాపింగ్కి వెళ్ళాము, మనకు తెలిసి మనం బయటికి వెళ్తాం ఏదో తీసుకుందామని. సో మనం తీసుకెళ్లేటప్పుడు మన వెహికల్లో కానీ మన చేతిలో కానీ ఒక బ్యాగ్ పట్టుకొని మనం తీసుకెళ్ళడం ద్వారా అటు బ్యాగ్స్ తక్కువైతే అటు మనకు కూడా ఇట్స్ బెటర్, ఎన్వైరన్మెంట్కి చాలా హెల్ప్ చేస్తాం. ఎమ్మెల్యే ఎంపీ గారు తీసుకున్న డెసిషన్ ఇది. సో మేమైతే దీనికి మా హాస్పిటల్ ద్వారా మేము కూడా చాలా 100% మా సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇది మన కోసము, ఈ హాస్పిటల్ కోసం అని కాదు, మన ఎన్వైరన్మెంట్ కోసం. ఇది ఇంకొక 10-20 ఇయర్స్ కాదు, మన ఫ్యూచర్ జనరేషన్, ఇంకా అట్లీస్ట్ 100-300 ఇయర్స్ వరకు ఇది ఉండాలి. మనం ఉండం కానీ ప్లాస్టిక్ ఉంటుంది అప్పటిదాకా. సో ఈ ప్లాస్టిక్ అనేది మనం కంప్లీట్గా తీసేయడానికి ఇది ఒక వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టెప్స్. సో మేము కంప్లీట్గా దీనికి సహకరిస్తున్నాము, అలాగే మీరు కూడా సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.
సే నో టు ప్లాస్టిక్, సేవ్ నిజామాబాద్. ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య పర్యావరణం అనేది చాలా వరకు ఎఫెక్ట్ అవుతున్నది. ఎందుకంటే ఒక మనిషి అనేది సంఘజీవి, సామాజిక జీవి, తను తన చుట్టూన్న పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి. పరిసరాలు కూడా, పర్యావరణం కూడా అనారోగ్యం పాలైతే అతని ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. మనందరూ తెలుసు రోజు రోజుకు జనాభా ఎలా పెరిగిపోతుందో, జనాభాతో పాటు ఈ ప్లాస్టిక్ పదార్థాల వినియోగం కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ విధానం లోపల మనిషికి ఏదైనా ఇన్స్టంట్గా కావాలి. నిజంగా ప్లాస్టిక్ బ్యాగ్స్ల వల్ల కొన్ని లాభాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. దాన్ని మనం ఏ రకంగానైనా మార్చుకోవచ్చు, ఏ రకంగానైనా ఉపయోగించుకోవచ్చు, ఏ వస్తువునైనా తొందరగా తీసుకునే అవకాశము దానిలో ఎక్కువగా ఉంది. అంతేకాదు దాంతో అంతకంటే ఎక్కువగా నష్టాలు ఉన్న విషయం చాలామందికి తెలియదు. ఈ నష్టాలు ఎంతవరకు దారితీస్తున్నాయంటే భవిష్యత్తులో మనిషి యొక్క మనగడపై తీవ్రమైన ప్రభావం చూపించబోతుంది. ఆ ప్లాస్టిక్ అనేది అది పెట్రో కార్బన్ యొక్క ప్రోడక్ట్. అందులో హైడ్రోకార్బన్స్ అనేటివి ఉంటాయి. ఈ హైడ్రోకార్బన్స్ అనేది శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అటు శారీరకంగా చూపిస్తుంది, ఇటు మానసికంగా చూపిస్తుంది. దీని యొక్క మోతాదు మించినట్టయితే మనిషి అనేక రకాలైనటువంటి క్యాన్సర్ బారిన పడే అవకాశాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని అనేక పరిశోధనల వల్ల తెలిసిన నగ్న సత్యం. ఇటు ఈ ప్లాస్టిక్ అనేది కాల్చినప్పుడు ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. అది బయట కాల్చినప్పుడు ఆ కెమికల్స్ గాలిలో కలిస్తే పక్కకున్న వ్యక్తి పీల్చుకున్నట్టయితే ఖచ్చితంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే వాతావరణ కాలుష్యం ఎక్కువైపోయింది, దానికి తోడుగా ప్లాస్టిక్ కాలుష్యం ఎక్కువైనట్టయితే ఊపిరితిత్తులతో మనిషి చావడం కాదు క్యాన్సర్ వచ్చి అనేక మంది ముందుగానే చనిపోతున్నారు. ఇక వాటర్ కాలుష్యం చూసుకున్నట్టయితే వాటర్లో మనం ఏం చేస్తున్నాం, మన అవసరానికి వాడుకుంటున్నాం, ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాం. వర్షాకాలంలో మున్సిపాలిటీ గురించి చెప్పనక్కర్లేదు, అవి వెళ్ళిపోతున్నాయి, ఎక్కడో కలిసిపోతున్నాయి. భూగర్భంలో కలిసిన తర్వాత వాటి పరిస్థితి ఏంది? ఈ సృష్టిలో ప్రతి దానికి బయోడిగ్రేడేషన్ అనేది ఉంటుంది, కానీ ప్లాస్టిక్ అనేది బయోడిగ్రేడేషన్ అనేది ఉండదు. అంటే కరిగిపోదు, అరిగిపోదు. అది కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు అందులో ఉండే శక్తి అనేది దానికి ఉంది. అంటే ఇవి కరిగిపోవడం కానీ అరిగిపోవడం కానీ డిగ్రేడేషన్ అనేది ఉండదు. అందుకే దాని ఎన్ని వేల సంవత్సరాలు అనేది ఇప్పటికీ పూర్తిగా తెలియదు. అటువంటి వస్తువులు అటు నీటి కాలుష్యం అయినప్పుడు మెరైన్లో ఉన్నటువంటి ఇంచుమించు కొన్ని లెక్కల ప్రకారము 100 మిలియన్లకు పైగా సముద్రంలో ఉన్నటువంటి నీటి చెరువులలో ఉన్నటువంటి కొలువులలో అంటే సరస్సులలో ఉన్నటువంటి ఆ జీవరాశులు కూడా చచ్చిపోతున్నాయి. ఆ జీవరాశులు ఉండటం వల్ల ఆ నీటి కాలుష్యం తగ్గిపోతుంది. టర్టల్స్ అనేవి ఉన్నాయి, అవి పురుగులను తినడం అందులో ఉన్న తినడం వల్ల ఆ నీటి కాలుష్యం తగ్గిపోతుంది. కానీ అవి కూడా ఇవి తినడం ద్వారా అంటే ఈ ప్లాస్టిక్ వస్తువులు తినడం ద్వారా అవి చనిపోతే వాతావరణ కాలుష్యం అంటే ముఖ్యంగా నీటి కాలుష్యం పెరిగిపోతుంది. ఇటు నీటి కాలుష్యము, అటు గాలి కాలుష్యము చివరికి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. మీరు అంటారు సార్ అందరూ వాడుతున్నారు, వాడడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి. అంతేకాదు 50 నుంచి 60 mm పైగా ఉన్న వస్తువులు కానీ క్యారియర్ బ్యాగ్స్ వాడడంలో తప్పులేదు. కానీ బిజినెస్ వాళ్ళు వాళ్ళ అవకాశం కొరకు, కమిషన్ల కొరకు కక్కుర్తి పడి 10 mm వాడితే అవి చాలా ప్రమాదకరమైనవి. ఇటువంటి వాటిని ప్రభుత్వం కూడా నిషేధించింది. సరి అయినటువంటి అధికారుల అలసత్వం వల్లనే చాలామంది ఇప్పటి కూడా అనేక బజార్లలో, అనేక షాపులలో కూడా వినియోగం జరుగుతుంది. ఎందుకంటే అమాయక జనాలు కదా, వాళ్ళకి ఏది ఇచ్చారో ఇది 30 mm 20 mm తెలియదు. సో అటువంటి వాళ్ళ పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. ఎందుకంటే మన రోడ్ల మీద చేతుల్లో ఎక్కువగా ప్లాస్టిక్ పదార్థాలే ఉంటున్నాయి. అందుకే దయచేసి దీనివల్ల లాభాల కంటే భవిష్యత్ తరాలకు నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. మనం బతకాలి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఖచ్చితంగా ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఆరోగ్యాన్ని సంపాదించుకోలేము. ఈ ప్లాస్టిక్ పెనుభూతం నుంచి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మనం బాగుండాలి, మన పక్క వాళ్ళు బాగుండాలి. మనం ఒక్కరమే బాగుంటే సరిపోదు, పక్క వాళ్ళు కూడా బాగుండాలి. అంటే నేను నా చుట్టూర పరిసరాలు కూడా సమానంగా ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నట్టయితేనే మనం మంచి దర్శనం చేసుకుంటాం, ఆరోగ్యమే మహాభాగ్యం. దయచేసి మన నిజామాబాద్ విషయానికి వస్తే ఖచ్చితంగా
మన నిజామాబాద్ కమిషనరేట్ వాళ్ళు వీళ్ళు మున్సిపాలిటీ చేస్తున్నటువంటి కృషిని ఖచ్చితంగా అభినందించక తప్పదు. దానికి మేధావుల తరఫున మేము ఖచ్చితంగా ముందుంటాం. మన విశ్వడిజిటల్ చేస్తున్నటువంటి ప్రచార కార్యక్రమం కానీ వాళ్ళు చేస్తున్న వినూతన కార్యక్రమాలకు ఖచ్చితంగా తోడు నీడగా ఉండి మరింత ముందు తీసుకోవడానికి హెల్ప్ చేద్దాం. ఖచ్చితంగా ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్ నిజామాబాద్ అని ఖచ్చితంగా చేయడానికి మేము ముందుంటామని సర్వే జన సుఖినో భవంతు, అందులో మీరు మనము అందరం కలిసికట్టి ఆ కృషి చేద్దామని మాటిస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ.